రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది వివిధ రకాల సాహసాలు చేస్తూ ఉంటారు కొందరు రన్నింగ్ రైళ్లను ఎక్కే క్రమంలో ప్రమాదమని తెలిసినా కూడా ప్రమాదకర సాహసాలు చేస్తూ ఉంటారు మరికొందరికి రైలు ఎక్కే సమయంలోనే కాకుండా దిగే సమయంలోనూ అనేక షాకింగ్ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా చెక్కర్లు కొడుతోంది ఓ వ్యక్తికి రైలు దిగడం పెద్ద పరీక్షగా మారింది చివరకు ఏం జరిగిందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది సాధారణంగా రైలు ప్రయాణం అంటేనే రద్దీ జనం మధ్య సాహసం చేయాల్సిన పరిస్థితి అలాంటిది ముంబై వంటి రైలు ప్రాంతాల్లో రైలు ప్రయాణం అంటే దినదిన గండమనే చెప్పొచ్చు కిక్కిరిసిన జనంతో వెళ్లే లోకల్ ట్రైన్స్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ఇక్కడి రైళ్లను ఎక్కడమే కాదు దిగడం కూడా ఒక సాహసమనే చెప్పాలి తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతోంది ముంబై లోకల్ రైలు కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తోంది ఈ క్రమంలో ఓ స్టేషన్లో ఆగగానే ఓ వైపు ఎక్కేవారు దిగేవారితో అక్కడ ఉన్నట్టుండి తోపులాట చేసుకుంది అంతటి తోపులాట మధ్య ఓ వ్యక్తి రైలు దిగేందుకు పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితి తలెత్తింది రైలు ఆగగానే ప్రయాణికులంతా ఒకేసారి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు దీంతో ఆ వ్యక్తి రైలు దిగేందుకు వారిని తోయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటికి దారి ఇవ్వకపోవడంతో తన శక్తిని మొత్తం ఉపయోగించి వారిని చేత్తో బలంగా కొట్టాల్సి వచ్చింది ఇలా చివరకు ఎలాగోలా రైలులోంచి బయటపడ్డ అతను చివరకు దబేల్వన్ని కింద పడ్డాడు ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు వామ్మో రైలు దిగాలంటే యుద్ధం చేయాలేమో అంటూ కొందరు ముంబై లోకల్ ట్రైన్స్ లో ఇలాంటి సాహసాలు చాలా సాధారణం అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు